ఎన్టీఆర్ జిల్లాలో ఆకలి అవుతున్న వాళ్ళకి అన్నం పెట్టి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉపాధిని ఇచ్చి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి వైద్యాన్ని అందించి రాజకీయ నాయకుడిగా ఆరంగేట్రం చేయడానికి ముందే ప్రజా సేవకుడిగా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించి ఇందా చిట్టిబాబు గారు చెప్పినట్టు విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేని శివనాథ్ గారు అని తిరువూరులో జనవరిలో జరిగిన సభతోనే ప్రపంచానికి ప్రకటించారు. అంతకుముందు అంతర్గతంగా కొంతమంది పెద్దలకు తెలిసినప్పటికీ నాకు ఒక మిత్రుడు చెప్పాడు, చిన్ని గారు నెమల వెళ్ళి నెమలగుళ్ళో దండం పెట్టుకొని వచ్చిన తర్వాత తిరువూరు సభతో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు అని. కాబట్టి విజయవాడ లోక్సభ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో వెనుకబాటుతో ముందున్న తిరువూరు నియోజకవర్గానికి ప్రత్యేక దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని తిరువూరుకు తీసుకొచ్చి, మొన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తిరువూరు నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తానన్నారు. తిరువూరు మన ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు తిరువూరు నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తానన్నారు. కాబట్టి అన్ని రకాల అభివృద్ధి రాబోయే రోజుల్లో చిన్ని గారి నాయకత్వంలో మన ప్రాంతం చూడబోతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఒక పక్క ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులున్నారు, మరోపక్క ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి రఘురాం గారి నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీని విజయ పదవిలో నడిపించిన విజయవాడ పశ్చిమ పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చాం. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్న 7 స్థానాలు క్లీన్ స్వీప్ చేసే విధంగా ఆ రోజు చిన్ని గారి జిల్లాను నడిపించారు. ఇప్పుడు ఆలపాటి రాజా గారికి, మన లోక్సభ సభ్యులు, మన ప్రీతం నాయకులు చిన్ని గారికి చిన్న సత్కారం చేసిన తర్వాత చిన్ని గారు మాట్లాడతారు. రాజా గారు రండి, ముందు ఆలపాటి రాజా గారికి. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసినేని చిన్ని గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. వేదికను సభాధ్యక్షులు కొలికిపూడి శ్రీనివాస్ గారికి, ముఖ్యంగా ఇవాళే ఎప్పుడో 2 నెలల నుంచి ప్రారంభించాల్సిన అంబేద్కర్ స్టడీ సర్కిల్ని ప్రారంభించాం. ఇవాళ తిరువూరు లాంటి ప్రాంతంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎంతోమంది యువత ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సరైన అవగాహన కల్పించడంలో, ట్రైనింగ్ పొందించడంలో ఇటువంటి సంస్థలు కావాలని కోరుకుంటున్న ఈ సమయంలో తన సొంత ఖర్చులతో ఇటువంటి సంస్థను ప్రారంభించిన సభాధ్యక్షులు కొలికిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారికి, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, మమ్మల్ని అందరినీ నడిపించే రఘురాం గారికి, ఇక ఇందాక అశోక్ బాబు గారు ఒక విషయం చెప్పారు, అమరావతిని కాపాడింది ఎమ్మెల్సీలని. ఎమ్మెల్సీలు అమరావతిని కాపాడగలమే కాదు సార్, తెలుగుదేశం పార్టీకి మీరు మాకు ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. మీలాంటి వాళ్ళ వల్లే మేమందరం కూడా ట్రైనింగ్ పొందుతున్నాం. మీలాంటి ఒక ఇంటెలెక్చువల్ పార్టీ ప్రాపర్టీగా ఉన్న అశోక్ బాబు గారికి, రామచంద్రరావు గారికి, బీజేపీ సమన్వయకర్త రామచంద్రరావు గారికి, సోదరుడు శ్రీనివాస్ గారికి, ఎక్కడున్నా మనిషి పొట్టిగా ఉన్నా కూడా సేవటపాకిలాగా పేలుతూ ఉంటాడు. అటువంటి శ్రీనివాసరావు గారికి ఎప్పుడు ఎలక్షన్ ముందు నుంచి ప్రతి చోట ఎక్కడ కార్యక్రమం జరిగినా తను ముందుండేవాడు. అటువంటి శ్రీనివాసరావుకి పెద్దలు రాజేశ్వరరావు మీరు తీసుకొచ్చింది మీ దగ్గరే ముందు వచ్చా. రాజేశ్వరరావుకి వేదిక మీద ఉన్న మండలాధ్యక్షులకి, పెద్దలకి, అన్నిటికన్నా ముఖ్యంగా చిట్టిబాబు గారికి, అబ్జర్వర్ చిట్టిబాబు గారికి, చివరిగా చంద్రబాబు నాయుడు గారు చేత ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిక్లేర్ చేయబడ్డ కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు, అంతేకాకుండా లోకేష్ గారు కలిసికట్టుగా మన దగ్గరికి పంపించిన రాజా గారు. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు, మనందరికీ తెలిసిన వ్యక్తే. కానీ క్రమశిక్షణగా నిలబడి పార్టీ కోసం తాను 4 సార్లు ఎలక్ట్ అయిన తెనాలి సీటు కూటమి కోసం త్యాగం చేసి ఇవాళ మన ముందు ఎమ్మెల్సీ అభ్యర్థిగా వచ్చారు. ఆయన రాజా గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక వేదిక ముందున్న మీరందరూ తిరువూరు నియోజకవర్గంలోకి వస్తుంటేనే ఆనందంగా ఉంటుంది. దూరంగా రావడానికి చాలా కష్టపడ్డా ఇక్కడికి వచ్చినా మాత్రం తిరువూరు రావాలంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంతో నా ప్రయాణం మొదలైంది. తిరువూరు నియోజకవర్గం నెమలి గుడి నుంచి నేను సేవా కార్యక్రమాల్లో మొదలై ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సభ ద్వారా మీ అందరికీ ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఆ రోజే అంటే నన్ను ఒక ఎంపీగా ఆ రోజు గుర్తించబడింది పార్టీ కూడా ఆ రోజే. కాబట్టి నా ప్రస్థానం మొత్తం మొదలైంది తిరువూరు నియోజకవర్గం. కాబట్టి తిరువూరు నియోజకవర్గంలో ఎక్కువ మంది నాయకుల్ని, కార్యకర్తల్ని పేరు పేరున పిలవగలిగిన నియోజకవర్గం ఏదన్నా ఉందంటే తిరువూరు నియోజకవర్గమే. ఒక్క విషయం చెబుతున్నాం, గెలిచిన కాడి నుంచి కొన్ని పరిస్థితుల ప్రభావం, పార్లమెంటు సమావేశాలు, ఆ తర్వాత వరదలు, విజయవాడ వరదలు, తర్వాత దుర్గగుడి ఉత్సవాల వల్ల తొందరగా లాలైపోయినా ఎప్పుడు ఎలక్షన్ సమయంలో 2 రోజులు ఒకసారి తిరువూరు వచ్చేవాళ్ళం. తిరువూరు వచ్చి ప్రతి గ్రామంలోనూ తిరువూరులో చుట్టా తిరిగినాం. కాబట్టి ప్రతిసారి తిరువూరు అనేది నా 7 నియోజకవర్గాల్లోనూ ప్రత్యేకంగా ఉంటుందని గంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇది వెనకబడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో అందరం కూడా ఏదో ఒక కష్టపడి పనిచేసి ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి. ముఖ్యంగా ఎమ్మెల్సీ గారికి కూడా చెబుతున్నా, మీకేదో చాలా నియోజకవర్గాలు అనేవి ఉంటే కాదు, ఆల్రెడీ గుంటూరులో చాలా వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా తిరువూరులో ఏమి స్థాపిస్తారో కూడా మీరు ఇప్పటి నుంచే ప్రణాళిక ఆచరించాలని మేము తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా అందరం కలిసి ఇటువంటి వెనకబడిన నియోజకవర్గాలు కష్టపడాలి, చేయాలి. ఏదైతే అది ఇంజనీరింగ్ కాలేజ్ కాకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టమనండి, ఉద్యోగాలు ఇవ్వమనండి, అదొకటే కోరుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో మెయిన్గా రైతులు సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ తెలుసు. మళ్ళీ మండల స్థాయి సమావేశాలు పెట్టుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేద్దాం. కానీ దీపావళి తర్వాత మండలం వైజ్గా పెట్టుకుని మనకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ప్రతిదీ కూడా కూర్చుని ఆలోచించి ఈ చంద్రబాబు నాయుడు గారి దృష్టికో, కేంద్ర ప్రభుత్వం దృష్టికో తీసుకువెళ్ళి పరిష్కరించుకుందాం అనుకుంటున్నాం. మొన్న కూడా మీ అందరికీ తెలీదు, తెలంగాణ నుంచి వచ్చే రైల్వే లైను తిరువూరుకి 10 కిలోమీటర్ల మీదుగా వెళ్ళబోతుంది. తిరువూరు ఊర్లోకి తీసుకురమ్మని రైల్వే బోర్డు మెంబర్లను కూడా కోరడం జరిగింది. అది కూడా జరిగితే మన అదృష్టం కొద్దీ ఒక రైలు కూడా తిరువూరుకు వచ్చే విధంగా కృషి చేస్తాం. తప్పకుండా తిరువూరు మల్లెల మీదకి వెళ్తుంది కాబట్టి దాన్ని మేము ఒకటే అడిగాం, డైవర్ట్ చేసి కొంచెం తిరువూరు ఊర్లో కూడా వచ్చే విధంగా రైల్వే లైన్ అడిగాం. ఇంకా అది మరి సాధ్యాసాధ్యాలు చూడాలి, అది కూడా వస్తే మన అదృష్టంగా భావించాలి. అంతేకాకుండా ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో రైతాంగ సమస్యలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది మెయిన్ ఇంపార్టెంట్, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం. కాబట్టి రైతులు అందరూ కూడా ఒక క్లస్టర్ గా ఫామ్ అయ్యి ఏ మండలానికి ఆ మండల క్లస్టర్ గా ఫామ్ అయ్యి తప్పకుండా మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టగలిగితే అవకాశాలు కూడా బాగుంటాయి. ఇటువంటి అన్ని పరిశీలిద్దాం. ఇంకా 3-4 ఆలోచనలు ఉన్నాయి. అన్నీ కూడా మండల సమావేశాల్లో కూర్చొని మాట్లాడుకుందాం అని తెలియజేసుకుంటున్నాం. ఇహ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనే బయటికి మనందరికీ పెద్ద ఆసక్తి ఉండదు. ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది కదా, మనం గెలిచిపోయాం కదా అని. ఇవాళ అమరావతి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ నిలబడిందంటే, ఇవాళ ఎమ్మెల్సీల్లో మనం ఆ రోజు భారీ మెజారిటీ ఉండటం వల్ల, ఆ రోజు షరీఫ్ గారు సభాధ్యక్షులై ఆ బిల్లును ఆపడం, వారితో పాటు అశోక్ బాబు గారు లాంటి ఎంతోమంది ఎమ్మెల్సీలు, ఆ రోజు లోకేష్ గారు కూడా ఆ రోజు ఎమ్మెల్సీ, ఆ రోజు లోకేష్ గారు లాంటి వ్యక్తులని కొంతమంది రౌడీ మూకలు మీద పడి కొట్టడానికి వస్తే కాపాడిన ఎమ్మెల్సీలు అందరూ ఎదురు తిరగబడి వాళ్ళ మీదకి దాడి చేసిన ఎన్నో సంఘటనలు మనం ఇవాళ ఎమ్మెల్సీల్లోనే చూసాం. అటువంటి రౌడీ మూక ఇవాళ ఎక్కువగా ఉన్న ఎమ్మెల్సీల్లో మనం ప్రాతినిధ్యం వహించాలి అంటే మనం ప్రతి సీటు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది. మనం ఎలక్షన్ ముందే పట్టభద్రులందరూ కూడా మనల్ని గెలిపించారు. వాళ్ళ వల్లే రాయలసీమలో ఉన్న 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లోనూ గెలిచాం, వైజాగ్లోనూ గెలిచాం. మనం స్ట్రాంగ్గా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాలు, పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లో ఇది గెలుపు సునాయాసం. కానీ భారీ మెజారిటీతో గెలవాలి. మనం ఏవైతే తెలుగుదేశానికి మెజారిటీ ఇచ్చామో అదేవిధంగా మళ్ళీ వైకాపా మూకలు మళ్ళీ రాకుండా మనం తప్పకుండా భారీ మెజారిటీతో గెలవాలి. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ అయిపోయారు, డిక్లేర్ చేయడమే లేటు. పెద్దలు చెప్పినట్టు, రామచంద్ర గారు చెప్పినట్టు, ఎప్పుడో ఎమ్మెల్సీ అయిపోయారు. కానీ భారీ మెజార్టీతో గెలిపిద్దాం. అంతేకాకుండా ఇక మెంబర్షిప్ డ్రైవ్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎమ్మెల్యే ఎంపీ మీటింగ్లో ఒకటే చెప్పారు, కార్యకర్తలు కానీ క్యాడర్ కానీ నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అంటే నా ఆస్తి, దాన్ని సంరక్షకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. కాబట్టి కార్యకర్తల సంక్షేమమే నాకు ముఖ్య ఉద్దేశం. కార్యకర్తలను మీరు జాగ్రత్తగా చూసుకోండి అని మమ్మల్ని అందరినీ కోరడం జరిగింది. దాంట్లో పెద్దలు మేమందరం కూడా చెప్పాం, సార్ మా అభ్యర్థి మెంబర్షిప్ 100 రూపాయలే ఉండాలి, అంతేకాకుండా 5 లక్షలకి ఇన్సూరెన్స్ ఉండాలి అని మేమందరం కోరడం జరిగింది. ఆయన కూడా అంగీకరించి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా, అంతేకాకుండా మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు కార్యకర్తకు వచ్చే విధంగా. వీటన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తల పిల్లలు చదువుకుంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో పెట్టబోతున్నాం. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టి, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేకపోతే ఎవరైనా సొంత వ్యాపారాలు చేయబోతున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే విధంగా పెట్టబోతున్నాం. అంతేకాకుండా కూటమి వారికి కూడా ఇదే విధమైన సదుపాయం ఇవ్వాలని మేము కోరడం జరిగింది. అందరం కూడా కలిసి కూర్చుని మళ్ళీ ఇంకోసారి కూటమి మీటింగ్ వేసుకుందాం, దాంట్లో డిసైడ్ చేద్దామని చెప్పారు. కాబట్టి కార్యకర్తలు ఎవ్వరూ కూడా 3 నెలల్లో వచ్చింది అధికారం, నాకేం జరగలేదు మీకేం జరగలేదనే అసహనం వద్దు. తప్పకుండా కార్యకర్తలకి న్యాయం జరిగే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చూడబోతుంది. ఏ సమస్య ఉన్నా మీరు కూడా చూశారు, చిన్న చిన్న సమస్యలు ఏదున్నా కూడా అధ్యక్షుల వారు కానీ, అంతేకాకుండా పార్టీ ఆఫీసులో ప్రతిరోజు కూడా ఇవాళ మనం ఒక సెల్ ఏర్పాటు చేసుకున్నాం. ఎనీ కంప్లైంట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూర్చుంటున్నారు. వాళ్ళకి ఎటువంటి సమస్యనైనా వారి దృష్టికి తీసుకురమ్మంటున్నారు. వాటిని పరిష్కరించే విధంగా చేయబోతాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ సమస్యలు ఎమ్మెల్యేలు, ఎంపీలు చూసే విధంగా గ్రీవియన్స్ సెల్ కూడా పెట్టబోతున్నాం. ఆ గ్రీవియన్స్ సెల్ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరికి, పార్టీ అధ్యక్షుల దగ్గరికి రాబోతుంది, మండలాధ్యక్షుల దగ్గరికి కూడా రాబోతుంది. మనమే ఏ సమస్య వచ్చినా ఎంతవరకు జరిగిందో 10 రోజుల లోపల మళ్ళీ మనమే చెప్పే విధంగా ఒక సాఫ్ట్వేర్ కూడా తీసుకురాబోతున్నాం. కాబట్టి మీరు పార్టీని పటిష్టం చేయడంలోనే కాకుండా మెంబర్షిప్ డ్రైవ్లో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ మీరు గతంలో ఎట్లా కష్టపడ్డారో అటు విధంగా చేయాలని కోరుకుంటూ, ఇవాళ దేశంలో ఏ విధంగా లేని విధంగా మన పార్టీ సభ్యత్వం అవ్వాలి. అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలిపించుకున్నాం. సార్ ఇంకొక విషయం చెబుతున్నాం, మీ అభ్యర్థి ప్రకటించగానే మా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఒక్క వ్యతిరేకత కూడా మీకు రాలా। మీ గుంటూరు జిల్లాలో అయితే వచ్చిందని మాకు కొన్ని విషయాల ద్వారా తెలిసింది। కాబట్టి మీరు పద్దాగా గుంటూరు కాకుండా మా కృష్ణా జిల్లాను ఆదరించాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కుమార్ గారు మీరు దీంట్లో యాక్టివ్గా ఉండాలి। ఎందుకంటే మీకు మీరు కొన్ని కోచింగ్ సెంటర్లు జరుగుతున్నారు। తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారి విజయంలో మీ కృషి ఉండాలి। అందరూ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన వారికి ఒకటే చెబుతున్నా, మీ అభ్యర్థి కోసం త్యాగం చేసిన అభ్యర్థి వారు కాబట్టి మీరు భారీగా కష్టపడాలని కోరుకుంటూ తెలుగుదేశం నాయకుల కన్నా భారీగా మీరు కష్టపడాలని కోరుకుంటూ పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ కుటుంబ సభ్యులందరికీ తిరువూరు నియోజకవర్గం నా సొంత ఊరుగా నేను రాలేకపోయినా నా సొంత నియోజకవర్గంగా ఫీల్ అవుతా। 7 నియోజకవర్గంలో తిరువూరుకి అత్యధిక నా ఎంపీ నిధులు అవనివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అనేది లేకపోతే ఎమ్మెల్యే గారితో కలిసి పనిచేసే విషయంలో కానీ రాజా గారిని గట్టిగా పట్టుకుని ఇక్కడికి ఏదైనా సంస్థలు తీసుకొచ్చే విషయంలో కానీ గట్టిగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ దాని నుంచి నెల నెల తప్పకుండా మండల సమావేశాలు అధికారులతో కూటమి అభ్యర్థులందరం కూర్చుని మా ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। అందరికీ ఇవాళ నేను ఇంత భారీ మెజారిటీతో కానీ ఎమ్మెల్యే గారిని ఇంత భారీ మెజారిటీతోనూ కానీ గెలిపించిన ఈ కూటమి నాయకులు కార్యకర్తలే। గత 2 నెలలు లాస్ట్ ఎలక్షన్స్ 2 నెలలు మీరు కష్టపడిన తీరు మీరు పనిచేసిన తీరు అద్భుతం। తప్పకుండా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ। మీడియా ప్రతినిధులు దా 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 సారీ సారీ ఏవా బాబు దాన్ని మాట్లాడి సారీ మీడియా ప్రతినిధులు నేను వచ్చిన రోజు కాడి నుంచి నాకు అన్నింటి ఉన్నారు, ప్రతి విషయంలోనూ ఉన్నారు। సమస్యలు